2018 సంవత్సరంలో సింహరాశి వారి యొక్క గోచార ఫలాలు. నమస్కారం. 2018 సంవత్సరానికి కాను సింహరాశి వారు పొందేటటువంటి గోచార ఫలాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. 2018 సంవత్సరంలో సింహరాశి వారి యొక్క రాశి ఫలాలకు అనుగుణంగా కొన్ని మతపరమైనటువంటి లేదా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి భావనల పట్ల మీకు కొంత ఆసక్తి పెరిగేటటువంటి సూచన కనిపిస్తూ ఉంటుంది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు, గురువులను దర్శించుకుంటారు, స్వామీజీలను దర్శించుకుంటారు, పీఠాధిపతుల యొక్క అనుగ్రహం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక జనవరి, ఫిబ్రవరి మధ్యకాలంలో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాల విషయాలు, ముఖ్యంగా తోబుట్టువులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్యాల విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం మంచిది. ఉద్యోగస్తులై ఉండి ఇంటికి, ఊరికి దూరంగా జీవనం గడుపుతూ ఉద్యోగాన్ని నిర్వహించేటటువంటి వ్యక్తులు కూడా ఎవరైతే ఉంటారో ఎప్పటికప్పుడు కూడా పెద్దల యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉండటం కూడా చాలా చాలా మంచిది. ఇక ఈ వారం లేదా ఈ సంవత్సరం ఏదైతే ఉంటుందో ప్రారంభంలో, అంటే సంవత్సర ప్రారంభంలో మొదటి వారం ఏదైతే ఉంటుందో ఆ వారంలో కొంత కీలకమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని ఆలోచనలు మీకు కలుగుతుంటాయి, కొన్ని పనులు చేపట్టాలనే ప్రయత్నం చేస్తుంటారు, కొన్ని రకాల ఖర్చులు తగ్గించుకోవాలన్న ఆలోచన ఈ మాసం ప్రారంభంలో, ఈ సంవత్సరాల ప్రారంభంలో ఏదైతే ఉంటుందో అవి కొంత ఎక్కువగా కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ప్రేమ జీవితం వేరువేరు రకాలుగా మిశ్రమమైనటువంటి దశలను దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అయితే కొన్ని రకాల ఈ ప్రేమ ఆప్యాయతకు సంబంధమైనటువంటి జీవనంలో కొంత మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు కూడా చోటు చేసుకునేటటువంటి సందర్భం లేదా సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి విషయంలో అనుకున్నటువంటి విధంగా ఫలితాలు పొందలేకపోతారు. అయితే మీరు తీసుకునేటటువంటి కొన్ని రకాల చర్యలు, కొన్ని రకాల క్రమశిక్షణ పద్ధతులు, లేదా మీరు తెలుసుకునేటటువంటి తప్పు ఏదైతే ఉంటుందో దాని వలన మీరు చేపట్టేటటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో అవి చాలా ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటాయి. విజయం వైపు వాటిని తీసుకొని పోతూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం కొంత బద్ధకంగా వ్యవహరించకుండా, బద్ధకానికి దూరంగా ఉంటూ చైతన్యవంతంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. తత్ఫలితంగా ఆనందదాయకంగాను సకలమైనటువంటి శుభ ఫలితాలతో కూడుకున్నటువంటి సంవత్సరంగా ఉండిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సింహరాశి వారులకు ఈ సంవత్సరం వైవాహిక పరమైనటువంటి సంతోషం కూడా విశేషంగా పెరుగుతూ ఉంటుంది. జీవితం అనేది ముందుకు సాగిపోతూ ఉంటుంది, పరిస్థితులు అనుకూలంగా ఉంటూ ఉంటాయి. ప్రతి అంశంలో కూడా ముళ్ళు వేరువేరు రకాలుగా వస్తూనే ఉంటాయి, కుచ్చుకుంటూనే ఉంటుంటాయి. అయితే అంతటితో ఆగిపోకుండా తర్వాత యొక్క అభివృద్ధి పదం వైపు ఎలా వెళ్ళాలి అని చెప్పేసి మీకు మీరుగా కొంత పట్టుదలతో కనుక మీరు కృషి చేసినట్లయితే సమస్యలన్నీ కూడా తొలగిపోతుంటాయి. ఆనందదాయకమైనటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుంటూ ఉంటుంది. ధార్మికంగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు, ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు. మీ భావన ఏదైతే ఉంటుందో ఆ భావనకు తగినటువంటి మంచి శుభ ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. తత్ఫలితంగా ఆర్థికంగా కూడా కొంత బలపడేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుటుంబ సంబంధమైనటువంటి అంశాల్లో పిల్లలు కొంత మిమ్మల్ని అధికంగా ప్రేమించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో వారు చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటి వలన మీకు కొంత ఇబ్బందులు, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేటటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి అంతగా జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఇవి సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇక పిల్లలు తమ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యవహారిక విషయాల్లో ఎక్కువగా శ్రమించేటటువంటి తత్వాన్ని అలవర్చుకోవాలి. అంతేకాకుండా మీరు తీసుకునేటటువంటి కొన్ని రకాల నిర్ణయాలు, కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ఇతరుల పైన కొంత దృష్టిని చూపించే అవకాశం ఉన్నందున ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది, ఆచితూచి వ్యవహరించండి. విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాలకు కొంత ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. గర్భవతులైనటువంటి మహిళలు తమ యొక్క ఆరోగ్యాల విషయాల్లో తప్పనిసరిగా రోజు తీసుకునేటటువంటి జాగ్రత్తల కంటే కొంత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. జనవరి మరియు ఫిబ్రవరి మాసాల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవటం, గర్భరక్షాంబికా స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. ఇక అక్టోబర్ కాలం నుండి కుటుంబపరమైనటువంటి జీవనం ఏదైతే ఉంటుందో అది అలానే ఉంటూ వృత్తిపరమైనటువంటి జీవితంలో కూడా సానుకూలమైనటువంటి మార్పులు పొందాలన్న తపన పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ అంశంలో కూడా కొంత దృష్టిని కేంద్రీకరించుకోవటం మంచిది. ఇక ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వ్యవహారిక విషయాలు కావచ్చు వ్యవహారికపరమైనటువంటి వ్యక్తులు కావచ్చు ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారులు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా మీరు చేసేటటువంటి కొన్ని రకాల మంచి పనుల వలన మీకున్నటువంటి గౌరవ మర్యాదలు మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇవి ఈ వారం ఈ సంవత్సరం 2018 సంవత్సరానికి కాను